Hi viewers, welcome to my channel. Iroju mana channel nen chupistunanu how to make cappuccino. Adenandi coffee ela tayar chesukovalo restaurant style lo meeku chupistanu. Okay na, let's start. Viewers ikkada chudandi nen ikkada palanu aithe maraga pettestunanu. Meeku quantity ga cheppalante oka chinna pala packet ante 200 ml pala packet untundi kada, adi mottham teeskoni oka bowl lo add chesi baaga kaasukovali, vedi cheyandi. Alane normal ga manam pala kaasinatlu kaadu, మనం ఒక స్పూన్ కానీ గంటి కానీ పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి. పక్కన ఏవి అంటే మీగడ అది ఉంటుంది కదా, అది పాలల్లోనే కరిగి ఉండేలాగా మనం కంటిన్యూగా తిప్పుతూ తిక్కగయ్యేలాగా కాస్త. వ్యూవర్స్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నార్మల్ కప్ కంటే కొంచెం పెద్ద సైజ్ కప్ తీసుకున్నాను. అందులో నాకు టేస్ట్కి సరిపోయినంత షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను షుగర్. అలానే నేను ఇక్కడ బ్రూ తీసుకుంటున్నాను. మీకు అవైలబుల్గా ఉన్న ప్రొడక్ట్స్ మీరు తీసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ ఒకటి యాడ్ చేస్తున్నాను. మీకు అవైలబుల్గా ఉన్నాయి నెస్కేఫ్, ఫోల్గర్, ఇంకేవైనా అవైలబుల్గా ఉన్నాయి యాడ్ చేసుకోండి. వ్యూవర్స్ ఇక్కడ చూడండి, నేను మీకు చెప్పాను కదా ఒక 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ మాత్రం నేను ఇక్కడ తీసుకున్నాను. అలానే ఒక చిన్న స్పూన్ అంటే నేను షుగర్ క్వాంటిటీతో తీసుకున్నాను కదా, ఆ సేమ్ అదే స్పూన్తో 1 స్పూన్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇది. వ్యూవర్స్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బాగా బ్లెండ్ చేస్తున్నాను షుగర్ని, కాఫీని, అలానే 1 స్పూన్ వాటర్ని. బాగా మనం ఇక్కడ ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటేనే అంత టేస్ట్ ఉంటుంది. అలానే నేను ఇక్కడ నాకు క్వాంటిటీకి సరిపడంత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేస్తున్నాను. మొత్తం క్రీమీ టెక్స్చర్తో రావాలి. రఫ్గా ఉంటే అంత టేస్ట్ అనేది బాగోదు. మీరు ఎంత ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది కాఫీకి. నేను ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇంత రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నారు కదా, మరి ఇంత చిన్న ప్రొడక్ట్స్ చూపిస్తున్నారు ఏంది అని. నాకు అవైలబుల్గా ఉన్న ప్రొడక్ట్స్ నేను చేస్తున్నాను తక్కువ కాస్ట్లో చూపించాలని. అలానే మనం ముందుగా కాగబెట్టుకున్నాం కదా పాలని, మొత్తం ఆ కాఫీ బ్లెండ్ చేసి ఉంచాం కదా దాంట్లో యాడ్ చేసుకోవడమే. ఇక్కడ నేనే కెమెరా పట్టుకోవాలి, నేనే చేస్తున్నాను కాఫీ అనేది. అదే కొంచెం హెల్ప్గా ఉంటే నేను పర్ఫెక్ట్గా చేసి ఉండేదాన్ని. చూడండి చాలా మంచి టెక్స్చర్తో అలానే టేస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. వ్యూవర్స్ ఇక్కడ చూడండి, చాలా టేస్టీ తక్కువ ప్రొడక్ట్స్తో రెస్టారెంట్ స్టైల్లో నా లెవెల్ బెస్ట్తో మీకు కాఫీ చూపిస్తున్నాను. మీకు ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మీరు కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అలానే మీకు ఒక చిన్న స్నాక్ కూడా చూపిస్తాను, అది కూడా చూడండి. అదే ఉప్పు శనగలు అంటారు కదా, అది ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే సింపుల్గా మీకు చూపిస్తాను. వ్యూవర్స్ ఇక్కడ చూడండి, నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను. కడాయి పెట్టిన తర్వాత 1.5 బౌల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఉప్పు శనగల్ని వితౌట్ ఆయిల్తో ఫ్రై చేసుకోవాలంటే నేను ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నాను. 1.5 బౌల్ సాల్ట్ తీసుకొని కడాయిలో వేసానండి. కడాయిలో ఆ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అనేది బాగా హెవీగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతనే మనం శనగలు అనేవి యాడ్ చేయాలి. ఓకేనా, మనం సాల్ట్ కనుక సరిగ్గా ఫ్రై అవ్వకుండా శనగలు యాడ్ చేస్తే అవి ఫ్రై అవ్వండి. ఓకేనా, నేను ఇక్కడ 1 బౌల్ కంటే తక్కువ శనగలు తీసుకున్నాను. అవి సాల్ట్లో యాడ్ చేసి మొత్తం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. మీరు ఇలా కంటిన్యూస్గా 1-2 మినిట్స్ తిప్పారంటే అవి ఫుల్గా ఫ్రై అయిపోతాయి. ఓకేనా, మీరు సాల్ట్ సరిగ్గా ఫ్రై అవ్వకుండా యాడ్ చేస్తే మాత్రం ఇవి ఫ్రై అవ్వవు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అలానే చాలా హెల్దీ స్నాక్ ఐటమ్, మీకు తెలుసు కదా బయట చాలామంది కొనుక్కుంటారు. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్లో ఇంకా మీకు చూపిస్తూనే ఉంటాను. అలానే మీకు ఎలాంటి ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అలానే చూడండి ఇప్పుడు వీడియోలో ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి ఇంతే. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.